అస్మద్గురుభ్యో నమ కార్తీక పురాణం ఇరవయవ రోజు పారాయణం చక్రవర్తి ఇలా అడుగుతున్నారు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చారు కదా పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ వంటి పేర్లతో సంబోధిస్తున్నారు శ్రీహరికి అంతటి ప్రియకరమైన ఆ తులసీ మహత్యాన్ని వినిపించండి నారుల వారు ఇలా చెబుతున్నారు శ్రద్ధగా విను ఓ రాజా పూర్వము ఒకనొకసారి ఇంద్రుడు సమస్త దేవతా అప్సరస సమేతుడే శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి ఈశ్వరుడు భేతాళ రూపి అయి ఉన్నాడు భేత మహాదంష్ట్ర నేత్రాలతో మృత్యుభయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబు ఇయ్యని కారణంగా నిన్ను శిక్షిస్తాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో ఆయన్ని కంఠసీమపై కొట్టినాడు ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం నల్లనయ్యింది కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ భేతాళ స్వరూపం ఈశ్వరుడేనని గ్రహించి ఇంద్రుని చేత అతనికి మృక్కించి తానే విధంగా శాంతి స్తోత్రం చేశాడు కృత భేతాళ శాంతి స్తోత్రం नमो देवादिदेवाय त्रैम्बकाय कपर्धिने त्रिपुरघ्नाय सर्वाय नमोऽन्धकनिषूयिने विरूपायादिरूपाय ब्रह्मरूपाय सम्भवे यज्ञविध्वंसकर्त्रे वै यज्ञानां फलदायिने कालान्तकालकालाय कालभोगिधराय च నమో బ్రహ్మా శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమ ఈ విధంగా బృహస్పతి ప్రార్థించడంతో శాంతించిన ఈశ్వరుడు త్రిలోక నాశనమైన తన త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు పరమేశ్వరుడు ఆ మాట మీద బృహస్పతి ఏ నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదివేషుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపజేయి ఇదే నా కోరిక అన్నాడు బృహస్పతి సంతోషించిన సాంబశివుడు వాచస్పతి నా మూడో కంట నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదు అని తెలుసుకో అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్నిలోక దహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు చెప్పినట్లే చేశాడు ఈశ్వరుడు ఆ అగ్ని గంగాసాగర సంగమాన పడి బాలక రూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చింది ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతము చెవుడు పొందింది ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుని వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడు అని అడిగాడు అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు కనుక ఇతను నా కుమారుడే దయచేసి వీనికి జాతక కర్మాది సంస్కారాలను చేయమని కోరాడు ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మగడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు వాడి నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనీళ్ల పర్యంతమైంది అందువల్ల విధాత ఓ సముద్రుడా నా కళ్ళ నుంచి రాలి చెందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడు అనే పేర విఖ్యాత విఖ్యాతుడు అవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయి శివునిచ్చే తప్ప ఇతరులకు వధించరాని వాడు అవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందను ఇచ్చి పెళ్లి చేశారు వయోబల విసా విలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రము నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పరిపాలించసాగాడు ఇంకా నారదుల వారు ఇలా చెబుతున్నారు పూర్వం దైవోపహతమై పాతాళాది లోకాలలో దాగిన బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహువుని చూసి వీడికి తలలేమిదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగినటువంటి క్షీరసాగర మథనం అమృతపు పంపకం ఆ సందర్భంగా విష్ణువు అతని తల తెగవేయడం ఇత్యాదిగా గల ఇతిహాసం అంతా చెప్పాడు అంతా విన్న సముద్ర తనయుడైన జలంధ్రుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుని మధించడం పట్ల ఇలా మదన పడ్డాడు ఘుస్మరుడనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు ఇంద్రుని వద్దకు వెళ్ళి నేను రాక్షస ప్రభు అయిన జలంధరుని దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షస దూత గతంలో నాకు భయపడిన లోకకంటకాలైన పర్వతాలని నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువల్లనే మథనం చేయవలసి వచ్చింది ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంఖుడనే సముద్రనందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు కాబట్టి మథన కారణాన్ని దైవత గణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు గుస్మరుడు జలంధరుడు దగ్గరికి వెళ్ళి మఘవుడు చెప్పిన మాటలను అంటే ఇంద్రుడు చెప్పిన మాటలను వినిపించాడు మండిపడ్డ జలంధ్రుడు మరుక్షణమే స్వర్గంపై సమరశంఖం పూరించాడు శుంభ నిసుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాలు వారు ముసల బాణ గదాధ్యాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు రథ కజ తొరగాధిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందరినీ మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తూ ఉండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగురి ద్రోణగిరి మీదకు దివ్య ఔషధాలతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరునికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూచి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింపసక్యం కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి ఎవరిదారుని వారు పారిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భయార్థులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గుహా గుహాంతరాలను ఆశ్రయించారు అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు ఇది పద్మపురాణాంతర్గత కార్తీక పురాణం ఇరవయవ రోజు పారాయణం సమాప్తం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహీమహీ గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పుమస్తు స్వస్తి